ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ఒలింపిక్ కమిటీ మహబూబాబాద్ లో 2K రన్ నిర్వహించారు. ఈ రన్ ని ఎస్పీ కోటిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి నెహ్రూ నగర్ సెంటర్ మీదుగా విఆర్ఎస్ గార్డెన్ వరకు రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తక్కలపల్లి రవీంద్రరావు, కలెక్టర్ శివలింగయ్య, జేసీ దామోదర్ రెడ్డి, క్రీడాకారులు, ఒలింపిక్ కమిటీ సభ్యులు రన్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ క్రీడాకారులకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నారంటూ కలెక్టర్ కేసీఆర్ ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే చూస్తున్నారు. యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకొని పురస్కరించుకొని బ్రహ్మాండంగా జిల్లా కేంద్రంలో అంగరంగ మహావైభవం కూడా దానిలో మనం పరిశీలించి తప్పకుండా ఒక స్టేడియాన్ని కూడా ఒక క్రీడాకారికి స్పోర్ట్స్ అకాడమీ ఇస్తే తప్పకుండా మన జిల్లాలో ఉన్న మన విద్యార్థులను ఇంకా క్రీడల్లో రాణించేటట్టు చేసి మన జిల్లాకు ఒక ప్రత్యేకతను చాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా అందరం కలిసి దాని నిర్ణయాలు తీసుకుందాం, చేపడదాం. తప్పకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున క్రీడలకు ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం అయితే తప్పకుండా ఉంటుందని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, నేను, జేసీ గారు అందరూ పాల్గొనడం జరిగింది. జిల్లా ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి మనం ఘనంగా ఏర్పాటు చేసుకోవడం. ఎంఆర్ ఆఫీస్ నుంచి ఇక్కడ విఆర్ఎస్ గార్డెన్స్ వరకు 2 కిలోమీటర్ల వరకు అందరూ కూడా స్టూడెంట్స్, పెద్దలు, యువకులు, స్పోర్ట్స్ మెన్స్, బీట్లు అందరూ కూడా ఇందులో ప్రజలు మార్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మహబూబాబాద్ జిల్లాలో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పురస్కృతం చేసుకోవడం, లాస్ట్ ఇయర్ నేను ఇందులో పాల్గొనడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. కేవలం ఇందులో పాల్గొన్న వాళ్ళే కాకుండా పూర్వ విధుల్లో కూడా చాలామంది, వందలాది మంది పెద్దలు కూడా దీన్ని తిలకించడం జరిగింది. ఒక కల్చర్ని మనం డెవలప్ చేయడానికి కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రంలో, కొత్త జిల్లాలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవడం చాలా మంచి సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్లో కూడా క్రీడా స్ఫూర్తిని కలిగించడం, ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా క్రీడలకు పుట్టినిల్లు, ఇలాంటి కార్యక్రమాల వల్ల వాళ్ళలో చైతన్యాన్ని, ఒక మోటివేషన్ కలిగించి రాబోయే రోజుల్లో మనం ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్లో, ఒలింపిక్ గేమ్స్లో మన జిల్లా యొక్క ప్రావీణ్యాన్ని చాటుకున్నాం. ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాల వల్ల మన యొక్క జిల్లా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కీర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.